కాంగ్రెస్ పై మల్లారెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. 2015లో సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో 600 గజాల ల్యాండ్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. తనతో పాటు 6 మంది కలిసి సుధామా నుంచి సేల్ టీడీ చేసుకున్నామన్నారు. అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఉన్నారన్నారు. సుధామా నుంచి 2000 సంవత్సరంలోనే ఆ ల్యాండ్ను కొనుగోలు చేశారని తెలిపారు. తాము ల్యాండ్ సర్వే చేయమని అధికారులను కోరితే అప్పటి మంత్రిగా ఉన్న మల్లారెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి జిహెచ్ఎం కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు జాయింట్ సర్వే చేసి, సుధామ్ గారు, ఈ భూమి ఇక్కడ ఉన్నది, మీ భూమికి మీ నష్టపరిహారం కోసం మేము నోటీస్ ఇస్తున్నాము అని చెప్పి ఫైల్ మూవ్ చేసి దానికి నోటీస్ కాపీస్ మేము కూడా పెడతాం. ఎకరం ఇంట్లో ఉన్నది, రోడ్డు ఎకరం పోతుంది, మిగతా 2 ఎకరాలకు డిఫెన్స్ లైన్ నష్టపరిహారం వచ్చింది. 4 ఎకరాలు 20 అనుకుంటారు. డిఫెన్స్ నష్టపరిహారం ఇచ్చిందండి కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయనకు హైకోర్టు ద్వారా నష్టపరిహారం ఇస్తున్న కేసు చూద్దామంటే ఆయన ఎకరం భూ రోడ్లో పోయింది, ఎకరం చిన్నది ఇల్లున్నది. ఇంతమంది మీడియా సమక్షంలో కూడా చెప్తున్నా కదా, ఇన్నటి నుంచి కొడుకు తండ్రి అల్లుడు తండ్రి మేము శాసనసభ్యులము, శాసనసభ్యుల భూమి గుంజుకుంటా అంటే దౌర్జన్యం చేస్తాను. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తుందంటే 4 నెలలైందండి సర్కార్లకు వచ్చి, నేను 2020 కోట్లైందండి. నేను లక్ష్మణ్ కుమార్ గారు చెప్తున్నా, ఓ సామాన్య మామూలు కదా, 20 కోట్ల షేర్ శ్రీనివాసరెడ్డి పిలిచి అన్న నేను 23లో ఎలక్షన్ కొట్టాడుందన్న రూపాయలు లేదా నాకు 600 గజాలే నేను సంపాదించుకున్నా, దండం పెడతాను, నాకు తీసుకో, నాకు ఎంతో ఎలక్షన్ కొట్టాడుతాను అతను కాదని షేర్ శ్రీనివాసరెడ్డికి నేను ఉన్న ఆకుల లింగారెడ్డి మేము అందరం కలిసి నా భూమి ఆయనకు రిజిస్టర్ చేసేసిన 20 కోట్ల షేర్ శ్రీనివాసరెడ్డి, షేర్ సుభాష్ రెడ్డి గారు సొంత తమ్ముడు, ఆయనకు రిజిస్టర్ చేసేసిన. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నా అంటే లక్ష్మణ్ విప్పు పర్యాలోచనను కలిసిండు అని గవర్నమెంట్లో విప్పు ఉన్నటువంటి నా పేరు తీసి మాట్లాడాడు కాబట్టి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాను. నేను శాసనసభ్యుడిగా ముందు ఇదే బేద సుభాష్ రెడ్డి, ఇదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇవన్న మైనంపాటి హనుమంతన్న కూడా ఇంట్లో కూడా ఈ విషయం చర్చ జరిగింది. మైనంపాటి హనుమంత కూడా చెప్పాడు అది మళ్ళా ఎందుకు సతాయిస్తాం, మళ్ళా సర్వే చేసుకుని అలా భూమి వాళ్ళకి ఇయ్యాలి, రిజనల్ డిప్యూటీ గారు ఎటువంటి సర్వే మ్యాప్ ఉన్నది. ఆ సుధామంటే ఆయన కూడా, సుధామంటే ఎవరు తెలుసా, మల్లారెడ్డి ఇంటి పక్కకు ఉంటాడు ఆయన, ఆయన క్లాస్మేటు, ఆయన దళిత వర్గం చెందిన ఆయన, నేను దళిత వర్గం చెందిను. మేము ఎందుకు మా ఒక దళితన మాట ఎందుకు తీయలేదు తెలుసా, చట్ట ప్రకారం ఏది ఉంటుంది కానీ మాకు దళిత పేరు మాకు. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎం కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు జాయింట్ సర్వే చేసి, సుధాం గారు, ఈ భూమి ఇక్కడ ఉన్నది, మీ భూమికి మీ నష్టపరిహారం కోసం మేము నోటీస్ ఇస్తున్నాము.